అమెరికాలో న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో లిటిల్ మ్యూజిక్ అకాడమీ స్వర రచన 2016 ప్రోగ్రాం జరిగింది. మ్యూజిక్ గురు రామాచార్య ఆధ్వర్యంలో అమెరికాలో పుట్టిన తెలుగు చిన్నారులకు సమ్మర్ క్లాస్ నిర్వహించారు. తెలుగులో మాట్లాడటమే కాదు తెలుగు సంస్కృతంలో శ్లోకాలు కూడా పాడడం సంతోషంగా ఉందన్నారు రామాచార్య. తానా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అందరినీ అలరిస్తోంది. తానా న్యూజెర్సీ న్యూయార్క్ కోఆర్డినేటర్ లక్ష్మీదేవినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతోషంగా ఉందండి. నాకు ముందుగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ పిల్లలకి నేర్పించడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే భావి తరాలని తయారు చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తించి ఇక్కడ ఈ తానా ఎల్ఎంఏ స్వరార్చన ఈ ట్రైనింగ్ క్యాంపు జరుగుతోంది. మరి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు మాట్లాడటమే కష్టం అని అనుకోకూడదు. మనం ఎందుకు మాట్లాడారు, మనం మాట్లాడిస్తే మాట్లాడతారు. మనకు వాళ్ళకి ఆ మోటివేషన్ మనం కనుక కల్పిస్తే తెలుగు మాట్లాడటమే కాదు, వాళ్ళు సంస్కృతంలో శ్లోకాలు కూడా చెప్తారు, మంచి మంచి పాటలు పాడతారు, ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీ సింగర్స్లా పాడతారు. పిల్లల నుంచి కూడా ఒక సెలబ్రిటీ సింగర్స్ని ప్లేబ్యాక్ సింగర్స్ని తయారు చేసే దిశగా వెళ్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా రామాచార్య గారి ఆధ్వర్యంలో ఎల్ఎంఏ ఇండియా అండ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మేము ఒక 4 ఇయర్స్ నుంచి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అంటే ఇనీషియల్గా అంత ఈజీ ఏం అవ్వలేదండి, చాలా కష్టపడ్డాం దీనికి. సో స్టార్టింగ్లో బట్ ఇప్పుడు చాలా బాగా పికప్ చేసి ఎంతోమంది పిల్లలకి నాతో పాటుగా మా వాళ్ళందరూ కూడా కలిసి పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి, శ్రీలక్ష్మి పరిచయ గారు విత్ ఇన్ 2-3 డేస్ వీక్స్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా నాకు గమనించింది ఏంటంటే, నేను వచ్చి 34 ఇయర్స్ అవుతుంది అమెరికాకు వచ్చి, ఈరోజు ముఖ్యంగా ఈవెన్ సింగర్స్ అమెరికా ఇండియా నుంచి వస్తున్నారు ఇక్కడికి పాడుతున్నారు. కానీ ఈరోజు ఏంటంటే అందరు కిడ్స్ కూడా వితౌట్ స్క్రిప్ట్ లేకుండా, వితౌట్ స్క్రిప్ట్, ఇక్కడ మీకు తెలుసు మీకు అమెరికాలో అమ్మ డాడీ డాడీ అంటారు, కానీ వీళ్ళు డైరెక్ట్గా అమ్మ నాన్న అనకుండా వితౌట్ స్క్రిప్ట్ లేకుండా ఈరోజు పాడుతుంటే నాకు చాలా కన్నీరు ఏర్పించిందండి.